బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి హేమ జైలు నుంచి విడుదలయ్యారు. షరతులతో కూడిన బెయిల్ రావడంతో ఈరోజు బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ అయ్యారు. రేవ్ పార్టీని హేమనే ఆర్గనైజ్ చేశారని గుర్తించారు. ఈ క్రమంలో ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. కాగా కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి హేమ జైలు నుంచి విడుదలయ్యారు. షరతులతో కూడిన బెయిల్ రావడంతో ఈరోజు బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ అయ్యారు. రేవ్ పార్టీని హేమనే ఆర్గనైజ్ చేస్తారని గుర్తించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరి తాజా సమాచారాన్ని రిపోర్టర్ రానా అందిస్తారు. రానా చెప్పండి. ఏమన్నా రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. కాకపోతే ఆమె డ్రగ్స్ కూడా అధిక మొత్తంలో తీసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు. ఆమెకి చేసినటువంటి టెస్టుల్లో కూడా పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ కేసులో నుండి తప్పించుకోవడానికి అనేక రకాలుగా కూడా ఆమె వీడియోల రూపంలో చేయడం కానీ తర్వాత తప్పుదోవ పట్టించడం కానీ ఇవన్నీ చేయడం వల్ల కూడా ఆమె పైన అనేక రకమైన ఆరోపణలుగానే ఆమెను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే రేవ్ పార్టీలో తన పాత్ర ఎంతవరకు ఉన్నదానిపై కూడా పోలీసులు ఆరాధిస్తారు. ఇప్పటికే 156 మంది దాకా కూడా అందరి దగ్గర వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఆ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కరి పాత్ర ఎంత అనేది కూడా సిసిబి పోలీసులకి ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఈ అరెస్టుల ప్రభావం అనేది స్టార్ట్ చేశారు. అయితే ఎక్కువ మంది ఈ రేవ్ పార్టీ గురించి కానీ అలాగే అక్కడ జరిగినటువంటి డ్రగ్స్ కు సంబంధించిన పార్టీ పైన హేమ మీద ఎక్కువ మంది స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా సమాచారం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని హేమను కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 14 రోజుల పాటు కూడా ఆమె రిమాండ్ కూడా వెళ్ళారు. రిమాండ్కి వెళ్ళిన తర్వాత కస్టడీ కూడా వెళ్ళారు. అయితే ఆ రోడ్డు నుంచి ఇప్పటి వరకు కూడా బెయిల్ కోసం ఆమె అనేక రకాలుగా కూడా ప్రయత్నించింది. అందుకోసమే బెయిల్లో కూడా చాలా క్లియర్ గా కూడా బెయిల్ పిటిషన్ లో చాలా క్లియర్ గా అయినటువంటి అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా హేమకు సంబంధించిన లాయర్ హేమ ఇప్పటి వరకు ఆమెకి టెస్టులు కూడా చేయలేదు. అరెస్ట్ చేసిన రోజు టెస్టులు చేశారు. దాంట్లో కూడా నిర్ధారణ అంత కన్ఫామ్ కూడా కాలేదు. పాజిటివిటీ కూడా రాలేదు. కావాలనే ఆమెను ఇరికిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఆమెకి షరతులతో కూడినటువంటి బెయిల్ ని ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో బెయిల్ వచ్చిన తర్వాత ఆమె నిన్న రాత్రి రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయినప్పటి నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆమె ఎక్కడ ఎవరిని కూడా కలవటం లేదు. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. ఖచ్చితంగా కూడా న్యాయపరంగా నేను పోరాడతాననేసి కూడా తన సన్నిహితుల వద్ద ఆమె చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది సిసిపి అధికారులు కావాలని నా పైన తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా ఆమె ఇప్పటికి కూడా వాదిస్తూనే ఉంది. కాకపోతే ఆ రోజు వీడియోలు రిలీజ్ ఎందుకంటే ఆ పార్టీలో పాల్గొన్నా కూడా పాల్గొనలేదు అంటూ కూడా ఆమె వీడియో రిలీజ్ చేసిన నేపథ్యంలో దానిపైన కూడా ఆమె స్పందించారు. సో ఆ రోజు నా పైన విపరీతమైనటువంటి పదార్థాలు వచ్చే రూపంలోనే నా పైన నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయిన నేపథ్యంలో నేను ఆ రకంగా వీడియోలు చేయాల్సి వచ్చినట్టు కూడా ఆమె చెప్పినట్టుగా మన సమాచారం ఉంది. సో ఎట్టకేళ్ళకు ఆమెకి ఈ కేసులో నుండి బెయిల్ రావడంతో కొంచెం రిలీఫ్ వచ్చింది. ఇక మీద నుంచి కూడా పూర్తిగా నేను కోర్టులోనే చేర్చుకుంటానంటూ కూడా ఆమె చెప్తున్నప్పుడు కనపడుతుంది. మన